ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం యెషయా గ్రంథము 3:10-11. మీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము, వారు తమ క్రియల ఫలము అనుభవింతురు. దుష్టులకు శ్రమ వారి క్రియల ఫలము వారికి కలుగును. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాగ్దానము నీవు మేలు చేసేటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉంటే నీవు ఖచ్చితముగా అనేకులకు ఆశీర్వాదకరముగా, నీ తదనంతరము నీ బిడ్డలకు కూడా నీవు చేసినటువంటి మేలు వారు కూడా అనుభవించవచ్చు. నీకు మేలు కలగాలి అని అంటే నీతిగానే జీవించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమైనా బాధ అయినా వ్యాధి అయినా శోధన అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏ పరిస్థితుల్లో కూడా నీతిని తప్పకూడదు. ప్రభువారి వాగ్దానం ఏంటి అని అంటే నీతిమంతులతో ఈ మాట చెప్పండి అని మాతో అంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకులతో అంటున్నటువంటి మాట, మీరు నీతిగా జీవించినట్లయితే మీరు ఖచ్చితముగా మేలు పొందుకుంటారు, మీ బిడ్డలు కూడా మేలు పొందుకుంటారు, వారు కూడా నీతిగా జీవించినట్లయితే. ప్రియ దేవుని బిడ్డ, ఎవరైతే దుష్టమైనటువంటి మనసు కలిగి ఉంటారో వారందరికీ శ్రమ అని దేవుడు ముందే తెలియపరుస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, లోకంలో ఎవరైనా చెడిపోతున్నారు పడిపోతున్నారంటే తెలియపరచరు, చెప్పరు. పతనమైన తర్వాత నవ్వుకుంటారు, సంతోషపడతారు పడిపోయారని. కానీ దేవుడు యేసయ్య ఎంత గొప్పవారు అని అంటే ఆయన మాటల ద్వారా, వాగ్దానముల ద్వారా ఆయన దుష్టులకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు ఒకవేళ దుష్టత్వాన్ని మానకపోతే మీకు శ్రమ, దుష్టమైనటువంటి ఆలోచనలు, తలంపులు, చూపులు, నడకలు, ప్రవర్తన ఉంటే మీకు శ్రమ, మీరు ఫలము మీకు కలుగుతుంది అంటున్నారు. ఆయన మీకు కలుగుతుంది జాగ్రత్త అని ప్రభువారు ప్రేమతో తెలియపరుస్తూ ఉన్నారు, ప్రేమతో హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, మరి ఈ దినకాలం వాగ్దానం ఏంటి అని అంటే నీవు నీతిగా జీవించినట్లయితే తప్పకుండా నీవు మేలు పొందుకుంటావు. ఈరోజు ఒకవేళ ఈరోజు నీకు శ్రమ ఉందేమో, నీకు గొప్ప మేలు దేవుడు ఖచ్చితముగా ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డారా, కొంతమంది చూడండి భరించి భరించి సహించి 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 ఓర్చుకొని 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 ఒక్కసారిగా ఇంకా అగ్నిపర్వతాలలాగా పేలిపోతాం అంటుంటారు. కుదరదు ప్రియ దేవుని బిడ్డ. దేవుని యందు నీవు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటే నువ్వు పేలడానికి కానీ పొంగడానికి కానీ వీలు లేదు. నీవు సహిస్తూ ఓర్చుకుంటూ ఉన్నట్లయితే నీకు తప్పకుండా మేలును దేవుడు చేసేటువంటి దేవుడు, ఆశీర్వదించేటువంటి దేవుడు, మేలును నిన్ను అనుభవింపచేసేటువంటి దేవుడు, నీ బిడ్డలు కూడా అనుభవింపచేసేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియ దేవుని బిడ్డారా, ఈ వాగ్దానాన్ని పొందుకునేటువంటి ధన్యత అనేకులు కోల్పోతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ సందేశాన్ని వినుచున్నటువంటి నీవైనా నీతిగానే జీవించు. ఏ పరిస్థితుల్లో కూడా ప్రభువుకి విరోధముగా, ప్రభు యొక్క వాక్యానికి విరోధముగా నడువకు, మాట్లాడుకు, ప్రవర్తించకు. అప్పుడు నీవు ఖచ్చితంగా మేలే పొందుకుంటావు, మేలుతో తృప్తిపరచబడతావు, మేలుతో అభిషేకించబడతావు, మేలుతో ఆశీర్వదించబడతారు, మీరే గొప్పగా దీవించబడతారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, అయా ప్రభు మేలును చూడక ఎన్ని దినములైందో ప్రభు, అయా మంచి శుభవార్త వినక, మంచి వార్తలు వినక, సక్సెస్ అనేటువంటి మాటలు వినక, ఫలింపు లేక ఎన్ని రోజులైందో ప్రభు, మీరు సహాయము చేయండి అయ్యా. ఈ దినకాలము నాయన మేలుతో బిడ్డలను తృప్తిపరచమని అయా అడుగుచూ ఉన్నాను ప్రభు, ప్రార్థిస్తూ ఉన్నాను నాయన, గోజాడుచూ ఉన్నాను ప్రభు. మీరే మంచి వార్తలతో
మేలుకరమైన సమాచారములతో మీ బిడ్డలను ఆశీర్వదించుదురుగాక. యేసయ్య నామములో ప్రభువా మీరే సహాయం చేయను నాయన. దేవా బిడ్డలనాయన తండ్రి ఏ శ్రమంలో ఏ వేదనలో ఉన్నారో మీకు తెలుసు ప్రభువా, మీరే సహాయం చేయండి అయ్యా. నీతిగా జీవిస్తే శిక్షలు ప్రభువా, నీతిగా జీవిస్తే శోధనలనాయన, నీతిగా జీవిస్తే శ్రమలు ప్రభువా, నీతిగా జీవిస్తే అప్పులు, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్యాలు అనేకము నాయన ప్రభువా సైతాను ఈ లోకంలో మనుషులు కలిగిస్తూ ఉంటారు తండ్రి. మీరే మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని ఒక మంచి నాయన తండ్రి శుభవార్తతో మంచి వార్తతో బిడ్డలని నాయన మీరే నాయన ప్రోత్సాహపరచండి ప్రభువా, మీరే లేవనెత్తండి నాయన, మీరే బలపరచండి ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. దేవ మీరే నాయన మేలుతో తృప్తిపరచమని అయ్యా ప్రభు, దుష్టత్వంలో ఎవరైనా ఉంటే తొలగించి ప్రభువ, మీరే వారికి మరొక అవకాశమును దయచేయమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా నీతితో నింపమని ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.